हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी रमादेवनी। नेनु पट्टु चीर बागा वेट गा उंटे कट्टुकोवडानिकि प्रति ओक्करू इब्बंदी पड़ता उंटारु, चाला टाइम पड़ुतुंदनि। नेनैते इक्कड केवलं 2 निमिषाल्लो कट्टुकोवडानिकि ए विधंगा मडत पेट्टि रेडी चेसुकोवालनेदि चूपिस्तानु। नेनु चेप्पिनट्लयिते एंत वेट गा उन्न चीरैना 2 निमिषाल्लो ईजीगा कट्टेसुकोवच्चु। ఇక్కడ నేను బాగా వెయిట్గా ఉన్న శారీని చూపిస్తున్నాను। బార్డర్ వచ్చి చిన్నదిగా ఉన్నది। ఈ బార్డర్ సైజులో పల్లుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి। చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే చాలా అందంగా ఉంటుంది। ఇలా మనకి పెట్టుకోవడం కుదరకపోతే ఏదైనా శారీ బాక్స్ అట్ట వస్తుంది కదా, అట్టని కట్ చేసుకొని ఆది ప్రకారం కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు పల్లుని। ఈ పైన ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి। ఇలా శారీ మొత్తం ఫ్రిల్స్ అంతా నీట్గా సర్దుకోవాలి। ఐరన్ అయినా చేసుకోవచ్చు। ఇలా కొంచెం దూరం వచ్చాక మరలా ఇంకొక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి। ఇలా షోల్డర్ వరకు ఆది పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇంకొక పిన్ పెట్టేసుకోవాలి। ఇప్పుడు పల్లు రెడీ అయ్యింది। ఇప్పుడు చీర కుచ్చెళ్ళు కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను। ఒక్కసారి శారీ కట్టుకొని కుచ్చెళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ నుంచి అక్కడ ఒక మార్క్ చేసుకొని శారీ కట్టుకొని చూస్తే ఎన్ని కుచ్చెళ్ళు వస్తాయో అన్ని కుచ్చెళ్ళని ఇప్పుడు ఇలా పెట్టేసుకోవాలి। ఈ కుచ్చెళ్ళంతా సరి చేసుకొని ఇక్కడ కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి। వీటిని ఇలాగే కింద పరుచుకొని సరి చేసుకుంటే బాగా నీట్గా చేతితోటి మధ్యలోకి వచ్చి ఇంకొక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి। మనం ఎక్కడికైనా జర్నీలకి అది వెళ్ళేటప్పుడైనా ఇంట్లో కానీ ఏ అకేషన్స్ అప్పుడైనా ఇబ్బంది అనేది ఉండదు ఇలా రెడీ చేసుకున్నామంటే శారీని। ఇదే విధంగా సర్దుకొని చివరి వైపుకి కూడా ఇంకొక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి। మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు శారీ కుచ్చెళ్ళు రెడీ అయినవి, పళ్ళు రెడీ అయింది। ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం। ఈ కుచ్చెళ్ళ దగ్గర పట్టుకొని మిగిలిన ఈ భాగాన్నంతా పళ్ళు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి। ఇప్పుడు దాన్ని మరలా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి। ఇదంతా కూడా నీట్గా కింద పెట్టుకొని ఇలా చేతితో రుద్దుతూ నీట్గా సరి చేసుకోవచ్చు। దీన్ని మరలా మధ్యకు మడిచేసి ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ ఫ్రిల్స్ని నీట్గా ఈ శారీలోకి సర్ది పెట్టుకోవాలి। చూడండి, ఇలా చేస్తే ఎంత కష్టమైన చీరైనా చాలా ఈజీగా కట్టుకోవచ్చు। ఇప్పుడు ఈ విధంగా చిన్న ఫోల్డింగ్ వస్తే మనకి ఒకవైపు అంతా ఫ్రిల్స్ వచ్చినవి, ఇంకొకవైపు మగ్గం జాకెట్ని రివర్స్లోకి మడత వేసుకొని దానిలో పెట్టుకోవాలి। మగ్గం జాకెట్లు ఎప్పుడైనా రివర్స్లోనే ఫోల్డ్ చేసుకోవాలి। ఈ వెల్త్లో ఆ శారీ పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।